హోదా అనే అంశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్, హైకోర్టు ఆశ్రయించిన అంశం. అసలు ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. హైకోర్టు అయితే రూల్ పొజిషన్ ఇవ్వమని చెప్పింది. అసలు రూల్ పొజిషన్ ఏముంది? ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉందా లేదా? అంటే దీని మీద శాసనసభ ప్రమాణాలు చేసిన రోజు నుంచి వివాదం నడుస్తూనే ఉంది. అవును, నిజానికి ఇది ఇప్పుడు లీగల్ బ్యాటిల్, లీగల్ పేచీ కింద ఇది మారిపోయింది. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేది హైకోర్టే రూల్ పొజిషన్ అడగటం. నిజంగా రూల్ పొజిషన్ హైకోర్టు చెప్తుంది అని కదా హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు ఏంటంటే ముందు మీరు మాకు చెప్పండి, దాన్ని బట్టి చేస్తామని జగన్ రెండు కోరికలు పెట్టాడు హైకోర్టు ముందు. ఒకటి, తనను ప్రతిపక్ష నాయకుడిగా ప్రకటించాలి. రెండోది, స్పీకరు వాళ్ళు చేయనందుకు వాళ్ళకు ఇవ్వాలి అని, వాళ్ళ మీద చర్య గురించో లేదా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి అని, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి అని. ఇది చాలా మొదటి అంశం. ముందు సమస్య వస్తుంది, స్పీకర్కు తన విధి నిర్వహణలో కోర్టులు నోటీసు ఇవ్వవు. నోటీస్ ఇచ్చినా కానీ ఆదేశాలు ఇవ్వవు. ఓకే, సభా నిర్వహణ పూర్తిగా స్పీకర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. గతంలో మణిపూర్లోనూ ఇంకొన్ని రాష్ట్రాల్లో వచ్చినప్పుడు కోర్టులో ఒక విషయం చెప్పే, అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అంటే పాలనా సంబంధమైనటువంటి కార్యదర్శుల నియామకం ఇట్లాంటి విషయాల్లో స్పీకర్కు కోర్టులు ఏమైనా చెప్పొచ్చేమో, కానీ సభలో ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ అనర్హత అర్హత ఇలాంటి విషయాల్లో స్పీకర్కు మేము ఆదేశాలు ఇవ్వలేము. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా, దాని మీద అయితే రాజ్యాంగబద్ధమా కాదా ఆ విషయం చెప్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్ అడుగుతుంది ఏంటంటే, ఈ ప్రతిపక్ష సభ్యులు, శాసనసభ సభ్యులు వీళ్ళందరికీ ప్రతిఫలాలు చెల్లింపులు వీటి ప్రకారం సెక్షన్ 12B ప్రకారం నాకు ప్రతిపక్ష హోదా రావాలి. ఎందుకంటే అక్కడెక్కడ కూడా 10% సీట్లు ఉంటేనే ఇవ్వాలని లేదు కాబట్టి అని ఆయన వాదన చేస్తున్నారు. ఈ విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అసలు సంకేత నిమిత్తం లేకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నది అమలు జరగలేదు. ఎక్కడన్నా ఉదారంగా ఇవ్వచ్చు అంటే పర్లేదు, ఏం ఒకరున్నా నేను మేము గుర్తిస్తామంటే గుర్తించవచ్చు, అది స్పీకర్ ఇష్టం. సో ఆ చట్టంలో కూడా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రూల్స్లో వాటిలో కూడా, అలాగే లోక్సభలో కూడా యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్న అంశం ముఖ్యంగా ఉంది. ఈ యాజ్ డిసైడెడ్ బై ది స్పీకర్ అన్నదాన్ని పక్కన పెట్టేసి అక్కడ 12B లేదు కదా నేను వాదిస్తున్నారు. అంటే ఇప్పుడు సాంకేతికంగా టెక్నికల్గా జగన్ వాదన తీసుకుంటే, జగన్ కానీ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఒకరే ఉన్నారనుకుందాం ప్రతిపక్షంలో, ఒకరికి కూడా ఇవ్వాలి, ఇద్దరే ఉన్నారనుకుందాం, ఇద్దరికి కూడా ఇద్దాం ఇస్తాము. ఇప్పుడు ఉదాహరణకు కమ్యూనిస్టులకు ఇద్దరే సభ్యులు ఉండేవాళ్ళు, నోము నరసింహయ్య, సునరాజయ్య, ఇద్దరు లేరు పాపం, ఇద్దరున్నా గట్టిగా పోటాడేవాళ్ళు, ఇద్దరు బాగా అందరు గౌరవించేవాళ్ళు. చాలా సందర్భాల్లో ఓంకారం ఒక్కడే ఉండేవాడు, లేకపోతే ఇంకా చాలాసార్లు కరుణానిధి ఇంకొక ఆయన గెలిచారు తమిళనాడు. కాబట్టి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి వర్మ దీంట్లో. హోదా ఇవ్వాలని అడుగుతున్నప్పుడు నా కేబినెట్ హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారా? శాసనసభలో చర్చకు సమయం కేటాయించాలి, మైక్ ఇవ్వాల్సిన అవసరం ఏముండదు, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే మైక్ ఇవ్వచ్చు, ఇవ్వాల్సి వస్తుంది లేచినప్పుడు అంత అనేది జగన్ వాదన ఇక్కడ ముఖ్యంగా. ఓకే, ఆయన మీడియాలో చేసింది కానీ కోర్టులో చెప్తుంది కానీ అది 8% వస్తుందని స్పీకర్ నిర్ణయం చేశారు. అంటే ఒక గంట చర్చ జరిగితే ఉదాహరణ 8 నిమిషాలు ప్రతిపక్షానికి వస్తుంది. వాళ్లకు 11 సభ్యులు ఉన్నారు కదా, పైగా అది ఎప్పుడు ఇవ్వాలనే స్పీకర్ నిర్ణయం. లీడర్ ఆఫ్ ది అప్ ఇప్పుడు రాహుల్ గాంధీకి 10, మనం రాహుల్ గాంధీ కూడా మన చర్చలో ఉంది కదా. ఎందుకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, రాజ్యాంగబద్ధమైన స్థానం అది. అప్పుడు మీరు తప్పకుండా సమయం ఇవ్వడమా హోదా ఇవ్వడమా అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ విషయంలో నేను అనుకోవడం హైకోర్టు ఏమీ ఆదేశాలు స్పీకర్కి ఇవ్వదు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు స్పీకర్కు, సభా కార్యదర్శికి, తర్వాత సభా శాసనసభ వ్యవహారాల మంత్రికి, ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. మీరు రూల్ పొజిషన్ మా దగ్గర పెట్టండి, దాన్ని బట్టి మేము తీర్పిస్తాం, దాన్ని పరిశీలిస్తామన్నారు. కేసు 3 వారాలు వాయిదా వేశారు. సో ఇది నడుస్తూ ఉంటుంది ఇంకా. అంటే ప్రతిపక్ష హోదా కానీ ఒకవేళ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి, అది కేబినెట్ హోదా ఉంటుంది కదండి వాళ్ళకి. అది ఇవ్వాలని ఏం లేదండి. 1977 ముందు కేబినెట్ హోదా అన్నది అట్లా ఏం లేదు. ఉదాహరణకు అంతకుముందు ఎవరికి అన్ని లేవు కూడా. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు ప్రతిపక్షంగా ఉన్నారు, సోషలిస్టులు ఉన్నారు, జనసంఘం ఉంది, ఒక దశలో స్వతంత్ర పార్టీ ఉంది. సభలో ఏది ప్రతిపక్షంలో పెద్ద పార్టీగా ఉంటే వాళ్ళకు వాళ్ళు సహజంగా వాళ్లే కదా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు వచ్చేది ఒకటి వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒకరి మీద ఒకరికి చాలా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉదాహరణకు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటున్నారు జగన్.
అంటే ఇప్పుడు నిజంగా ఎమ్మెల్యే స్థానాన్ని అంత తక్కువ చేయడం అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు పాపం 175 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ అంత తక్కువ వాళ్ళందరూ గెలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయావు, నిన్ను ప్రజలు అంతగా తిరస్కరించారు అని చెప్పడానికి పులివెందుల పేరు వీళ్ళు ఎక్కువగా స్మరిస్తున్నారు. కానీ స్పీకర్ ఎక్కడ ఇంతవరకు పాజిటివ్ స్టేట్మెంట్ కూడా లేదు, అది కూడా గుర్తించాలి మనం. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష హోదా రాదనేది ఒక విషయం, కానీ హోదా ఉన్నా ఉండకుండా మేము ప్రతిపక్షాన్ని గౌరవిస్తాము, వాళ్ళు పాల్గొనాలి, తగిన విధంగా మేము న్యాయం చేస్తామని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ స్పీకర్ కూడా ఇవ్వచ్చు, ఇవ్వలేదు. అదే పయ్యావుల కేశవ్ అయితే ఆ మంత్రి అన్నా కనీసం జగన్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం అని ఆయన చెప్పారు. కానీ కాబట్టి ఈ సమస్యను చూడడంలో ఒకటి రాజ్యాంగబద్ధమైన కోణం, చట్టబద్ధమైన కోణం, మూడోది ప్రతిపక్షానికి ఒక బాధ్యత ఉంది కదా తమ ప్రభుత్వాన్ని శ్వేత